పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఈ రోజు గన్నవరంలో లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. రేపు జరిగే బహిరంగ సభకు లక్షలాది మంది తరలి వస్తారంటున్న టీడీపీ నాయకులు కేశినేని శివనాథ్తో మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫేస్ టు ఫేస్. శివగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. ఇప్పటికే విజయవాడ మహానగరంతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా పూర్తి చేసుకుని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సాగుతుంది. అయితే ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో యువగళం లోకేష్ పాదయాత్రతో పాటుగా రేపు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళం లోకేష్ పాదయాత్రకు సంబంధించి నాయకులను సమన్వయం చేసుకోవడం కానీ ఏర్పాట్లు చేయడం కానీ కీలక పాత్ర పోషించారు టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని గారు. ప్రస్తుతం మన చిన్ని గారు మన దగ్గర ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. ఏంటి మొత్తం మీద యువగళం పాదయాత్ర దాదాపుగా జిల్లాలో కంప్లీట్ దశకు వచ్చేసింది, మూడు రోజులు అయిపోయింది, విజయవాడలో గట్టిగా చేశారు, ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు? విజయవాడ చరిత్రలో కనీ విని ఎగని రీతిలో ఎప్పుడో 1983లో రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు వచ్చిన జనాలు నిన్న యువగళం పాదయాత్రకు వచ్చారు. అంతేకాకుండా నిన్న మీరు చూశారు ఆయన దాదాపు 14 గంటలు నడిచారు, ఎక్కడా జరగల, అదొక రికార్డు స్థాయిగా నడిచారు. అయినా కూడా ఎక్కడా కూడా బాధపడకుండా నిరంతరం ప్రజలు ఉన్నారన్న ఆనందంతో ఎక్కడ మొహంలో చిరునవ్వు చదిరిపోకుండా ఆయన చక్కగా ఎంత శ్రమ ఉన్నా పాదయాత్ర చేశారు. నిన్న చూస్తే మొన్న 2 రోజులు విజయవాడ స్తంభించిపోయింది. ఇప్పుడు సభలకు జనాలు వస్తారు కానీ పాదయాత్రలో 35,000 నుంచి 40,000 మంది ఆయన వెంట నడిచారంటే ఇంతకన్నా గొప్ప ఆశ్చర్యకరమైన కాలనీలు రోడ్డు మీదకి వచ్చి ఎంతోమంది మహిళలు పిల్లల్ని ఎత్తుకుని కూడా రోడ్డు మీదకి వచ్చి వారికి స్వాగతం పలికి అపూర్వ స్వాగతం ఇచ్చిన మా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెయిన్గా కూడా ఇప్పటివరకు జరిగిందంతా కూడా విజయవంతంగా సాగింది. ఈరోజు గన్నవరం నియోజకవర్గం కొద్దిసేపటి క్రితం ఇక్కడ వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి ఎర్రగడ్డ వెంకట్రావు కూడా పార్టీకి రాజీనామా టీడీపీలో చేరారు. గన్నవరం నియోజకవర్గం ఈరోజు ఎలా జరగబోతుంది? గన్నవరం నియోజకవర్గం నిన్న కాదు, నిన్న రాత్రి ఎంటర్ అయిపోయింది, 2:30 3 ఇంటికి ఎంటర్ అయింది. రాత్రి చూస్తే నిడమానూరులో మహిళలు బయట 3:30 దాకా లోకేష్ గారి కోసం ఎప్పుడో 8 ఇంటికి వస్తారనుకున్న లోకేష్ గారు 8 గంటలు లేట్ అయ్యి వచ్చినా కూడా 3:30 వరకు కూడా వాళ్ళు వేచి ఉండి అపూర్వ స్వాగతం పలికారు. మీరు రాత్రి మీరు విజువల్స్ ఉండకపోవచ్చు, మా పార్టీ ఆఫీసులో విజువల్స్ ఉన్నాయి చూడండి, ఎంతో ఘనంగా అద్భుతంగా జరిగింది. అసలు గన్నవరం అంటేనే తెలుగుదేశం అడ్డా, మన పార్టీలో గెలిచి మా పార్టీలో గెలిచి వేరే పార్టీలకు వెళ్ళే కారు కోతలు కూసే కొంత వ్యక్తులకి ఇవాళ గన్నవరం పాదయాత్ర రేపు జరగబోయే సభ ద్వారా చెబుతాం. ఇవాళ గన్నవరం చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో 2 లక్షల మందితో రేపు బహిరంగ సభ జరగబోతుంది, దాని ద్వారా వారు కలిసిన కారు కోతలకు సమాధానం చెబుతాం. పొద్దున్న సభకు సంబంధించి కానీ సభ మీద లోకేష్ గారు మాట్లాడే ప్రసంగం పట్ల అందరూ ఆసక్తిగా చూస్తున్నారు, అంటే ఏ స్థాయిలో ఉంటుందని మనం భావించి? ఆయన మౌన స్పీచ్ చేస్తారు, ఆయన చెప్పే స్పీచ్ నిన్న చూసాం మేము ఆటోమొబైల్ అసోసియేషన్లో, అద్భుత స్పందన వచ్చింది. ఆటోమొబైల్ వాళ్ళందరూ లోకేష్ గారి స్పీచ్ని ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఇంత స్పాంటేనియస్గా మాట్లాడుతున్నారు. ఆయన ఏ విషయం వచ్చినా ఆయన అద్భుతంగా స్పందిస్తారు, చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అవి మనం చూసే తినే ముందు రుచులు అడగడం ఎందుకు, ఆయనే చూపిస్తారు ఏం చేయబోతుందో, రేపు సభ ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చిన్ని గారి అభిప్రాయం. మొత్తం మీద యువగళం లోకేష్ బాబు పాదయాత్ర అయితే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా సాగింది, కనీవిని అనేక రీతిలో అభిమానులు తరలి వచ్చారని, అదేవిధంగా కూడా గన్నవరం భారీ బహిరంగ సభ కూడా ఇప్పటివరకు జరగని విధంగా లక్షలాది మంది అభిమానులతో ఈ సభ జరగబోతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మొత్తం మీద గన్నవరంలో జరగబోయేటువంటి యువగళం లోకేష్ బాబు పాదయాత్రకు సంబంధించి కొంత రాజకీయంగా కూడా అందరూ ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గం నిడమానూరులో ఆయన బస చేసిన తర్వాత మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరి గన్నవరం నియోజకవర్గం మీదుగా ఆయన పాదయాత్ర జాతీయ రహదారి మీద కొనసాగనుంది. వీడియో జర్నలిస్ట్ రవితో మురళి మహా న్యూస్ గన్నవరం నుంచి.